అందరూ పర్యావరణ హిత మట్టి గణపతులనే పూజించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీకి రంగం సిద్ధం. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 1.40 లక్షల ప్రతిమల పంపిణీకి శ్రీకారం. మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి మంత్రులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలకు ప్రతి ఏటా పంపిణీ చేస్తుందని, ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1.40 లక్షల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేవాలయాల పునరుద్ధరణ కొరకు దేవాలయాల అన్ని రకాలుగా భక్తులకు సౌకర్యాలు నిర్వహించడానికి ముఖ్యంగా పీసీబీ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ గణపతులను మట్టి గణపతులుగా మనం ఇస్తేనే బాగుంటుంది. ఆ గణపతి దేవుడు కూడా మరి మట్టి గణపతి ఉండాలన్న రంగులు కానీ కలర్లు కానీ పొల్యూషన్గా మారిపోతుంది. నీళ్ళలో వేసినప్పుడు నీరు కూడా కలుషితమవుతుంది. కాబట్టి మట్టి గణపతి ఇవ్వాలని మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1,40,000 గణపతులను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మట్టి గణపతులను తయారు చేస్తున్నాం. రెండో బిడ్డ ఆధ్వర్యంలో 20,000 గణపతులను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లోనే దాదాపు ఒక గిరిట హైదరాబాద్ 60,000 గణపతులు ఉచితంగా మేము దేవాలయాల నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క జిల్లాకి 33 జిల్లాలలో 30,000 చొప్పున ఒక్కొక్క జిల్లాకు కూడా ఉచితంగా మేము సప్లై చేయడం కూడా జరుగుతుంది. వరంగల్ కార్పొరేషన్ కూడా ఒక 10,000, మరి కరీంనగర్ కార్పొరేషన్కు ఒక 10,000. ఈ విధంగా మరి రేపు రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశ నుంచి కూడా మట్టి గణపతులనే వాడాలన్న ఒక దృక్పథం ఏర్పడాలన్న ఉద్దేశంతో ఇది ప్రతి సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే చెరువులు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటి కూడా చెడిపోకుండా ఉంటుంది. మనం ఈ విధంగా దీన్ని ప్రతి సంవత్సరము ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గణపతులను ఒక నెల రోజుల మొదటి నుంచి కూడా ఈ తయారు కొరకు టెండర్ వేసి మనం పిలిచి ఈ టెండర్ల ద్వారా ఈ ప్రక్రియ మొదలు పెడుతుంది. మరి ఇక్కడ ఈ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.